పళ్ళ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరి అసలు ఏమేమి కలపాలి పిల్లలకు పళ్ళు పోసే పూర్తి విధానం ఏమిటి భోగిపళ్ళ యొక్క విశిష్టత గురించి భోగిపళ్ళు ఎందుకు పోయాలి భోగిపళ్ళు పోయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అసలు ఏ వయసు పిల్లలకి పళ్ళను పోయాలి అసలు పళ్ళను మొదటిసారి ఎవరు పోయాలి ఏ సమయానికి పళ్ళను పోయాలి ఆనవాయితీ ఉంటేనే పళ్ళను పొయ్యాలా ఒకసారి భోగిపళ్ళు పోయడం మొదలుపెడితే ప్రతి సంవత్సరం భోగిపళ్ళను పొయ్యాలా అలాగే భోగిపళ్ళు వెనక ఉన్నటువంటి అసలు కథ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దామా మరి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భోగిపళ్ళ గురించి మీలో చాలా సందేహాలే ఉండి ఉంటాయి కాబట్టి ఒక్కసారి వీడు పూర్తిగా చూడండి మీకు పూర్తి పూజా విధానంతో పాటు మీకున్నటువంటి సందేహాలన్నీ కూడా చక్కగా నివృత్తి అయిపోతాయి హిందువుల అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగని మూడు రోజుల పాటు సంబరాలుగా జరుపుకుంటారు అందులో మొదటి రోజు భోగి పండుగ ఉదయం భోగి మంటలు వేసి సందడిగా రోజును ప్రారంభిస్తారు ఇక సాయంత్రం వేళ పిల్లల మీద భోగి పండ్లు పోసి వేడుక జరుపుతారు మొదటిసారిగా చిన్నపిల్లలకు భోగిపండ్లు పోసేవారు ఆర్డ్ నెంబర్ అంటే బేసి సంఖ్యలో ఉన్నటువంటి సంవత్సరం నాడు మొదలుపెట్టుకుని పెట్టుకుని అనేది పోయాలి మరి పిల్లలకు ఎన్ని సంవత్సరాలు వచ్చేంతవరకు ఈ భోగి పళ్ళను పోయవచ్చు అంటే చాలామంది కూడా చాలా ప్రాంతాలలో పదమూడు వచ్చేంత వరకు లేదా పదిహేను సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పిల్లలకి భోగి పళ్ళను పోస్తూ ఉంటారు పిల్లలకు భోగి పండ్లను పోసే ముందు కృష్ణుడి విగ్రహానికి లేదా పటానికి అలంకరించుకోవాలి కృష్ణుడికి భోగి పండ్లతో అభిషేకం చేసుకోవాలి భోగి పండ్లను సూర్యాస్తమయం అవ్వక ముందే పోయాలి కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం ఐదు గంటల లోపే పళ్ళను పిల్లలకు పోయవలసి ఉంటుంది అసలు ముందుగా ఈ భోగిపళ్ళను ఎలా కలుపుకోవాలని విషయం తెలుసుకుందాం మరి ఒక పెద్ద ప్లేట్లోకి ఈ విధంగా రేగిపళ్ళు లేదా భోగిపళ్ళు భోగి రోజున పోస్తాం కాబట్టి పళ్ళు అని అంటాము అందుకని రేగి తీసుకువచ్చి నీటితో కడిగి ఆరబెట్టుకొని ఆ తర్వాత ఒక పెద్ద ప్లేట్లో ఈ విధంగా పళ్ళను పోసుకోవాలి రేగి పండ్లను భోగి రోజున పిల్లలకి తల మీద నుంచి పోయడం ద్వారా భోగిపళ్ళు అని అంటారు ఈ రేగిపళ్ళల్లోనే చాలామంది కూడా శనగలు నానబెట్టి ఇందులో కలుపుతారు కాబట్టి శనగలు నానబెట్టాలనుకునేవారు కొంచెం ఉదయాన్నే ఈ శనగలు నానబెట్టుకుంటే మంచిది అలాగే ఈ రేగుపళ్ళల్లో కొన్ని అక్షంతలను కూడా కలుపుకోవాలి ఆ అక్షంతలు కూడా కొంచెంగా కలుపుకోవచ్చండి లేదా కొద్దిగా ఎక్కువైనా సరే కలుపుకోవచ్చు అక్షింతలు అలాగే చెల్లని నాణాలు బంతి పువ్వు రేకులను కలుపుతారు చాలామంది కూడా చెరుకు గడి చేసి ఆ మొక్కలను కూడా కలుపుతారు మరి కొంతమంది పట్టికి బెల్లాన్ని కూడా కలుపుతూ ఉంటారు ఇవేమీ లేకపోయినా సరే రేగిపళ్ళు అక్షంతలు చిల్లర నాణాలు బంతి పువ్వు రేకులు వేసి చక్కగా కలిపి పిల్లలకి భోగిపళ్ళుగా పోయవచ్చు మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నట్లయితే పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి అనగా ఒకటో సంవత్సరం మూడో సంవత్సరం ఐదో సంవత్సరం ఇలా ఉన్నప్పుడు మీరు భోగిపళ్ళను పోయడం అనేది మొదలు పెట్టవచ్చు ఇందుకు ఆనవాయితీ అనేది ఏమీ ఉండదండి ఆనవాయితీ ఉండవలసిన అవసరమే లేదు ఎవరైనా సరే పిల్లలకి ఇలా భోగిపళ్ళను పోయవచ్చు పిల్లలు లేనివారు మరియు కొత్త దంపతులు కూడా చిన్న కృష్ణుడికి పళ్లు పోసి పూజ చేసి పిల్లలు కావాలని కోరుకుంటే ఇలా చేసినట్లయితే నారాయణుడి అనుగ్రహం కలుగుతుందని చెప్తారు భోగి పళ్ళు పిల్లల మీద పోయడం వలన చిన్నారులకు నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు తలపై భాగంలో బ్రహ్మరథం ఉంటుంది భోగి పండ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది చిన్నపిల్లలకు బ్రహ్మరథం పలుచుగా ఉంటుంది భోగిపళ్ళను పోసే సమయంలో రేగి పండ్ల నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరథానికి శక్తిని ఇస్తుంది రేగిపళ్ళను తలపై నుంచి పడడం వలన తలలో మెదడులోని నరాలు రేగిపళ్ళ నుండి వచ్చే వాయువు వల్ల యాక్టివ్ అవుతాయి భోగి అసలు ఎలా పోయాలి అలాగే మూడు రకాలుగా భోగి పళ్లను పోయవచ్చు అది ఏ విధంగా విషయం కూడా తెలుసుకుందాం మరి ముందుగా తల్లి పిల్లకు బొట్టు పెట్టి ఆ తర్వాత రేగిపళ్ళను పట్టుకుని గుప్పుడు నిండా ముందుగా క్లాక్ వైజ్గా ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్గా తిప్పి ఆ తర్వాత తల మీద నుంచి పోయవలసి ఉంటుంది ఇది మొదటి పద్ధతి ఇక రెండవ పద్ధతి ఏమిటి అంటే చాలామంది కూడా ఒక చేతితో అనగా ఎడమ చేతితో ఇలా గుప్పిడుగా తీసుకుని క్లాక్ వైజ్గా ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతూ ఎడమ చేతితో తల మీద నుంచి ఇలా బోగిపళ్ళ పోస్తారు ఇది రెండవ పద్ధతి ఈ విధంగాను పోయవచ్చు ఇలా పోయడం వల్ల పిల్లలకి నరదిష్టి గ్రహపీడలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేది ఒక నమ్మకం ఇక అలాగే మూడవ పద్ధతి ఈ విధంగా రెండు గుప్పుల నిండా రేగిపళ్ళు నాణాలు అలాగే అక్షంతలు పువ్వురేకులు తీసుకుని రెండు చేతులు ఇంటూ షేప్లో ఇలా పెట్టి ఇలా మూడు సార్లు క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా తిప్పి ఆ తర్వాత తల పేద నుంచి భోగిపళ్ళు అనేది పోయవలసి ఉంటుంది ఇలా ముందుగా తల్లిదండ్రులు భోగిపళ్ళు పిల్లలకు పోయేవలను ఆ తర్వాత ఇంటికి వచ్చిన అతిథులు లేదా పెద్దవాళ్ళు ఈ విధంగా తర్వాత భోగిపళ్ళు పోయవలసి ఉంటుంది తర్వాత ధూపం ఇచ్చి ఆ తర్వాత మంగళహారతలు అవి ఇవ్వవలసి ఉంటుంది ఆ తర్వాత వచ్చిన ముత్తైదులకు తాంబలం ఇస్తే చాలా మంచిదండి అనవయితే లేదు మాకు ఒకసారి పిల్లలకి భోగిపళ్ళు పోసిన తర్వాత ప్రతి సంవత్సరం పోయవలసి ఉంటుందా అలా పోయకపోతే ఏమైనా జరుగుతుందో అని మాకు భయంగా ఉందని చాలా మందికి ఒక అపోహ అయితే ఉంటుందండి అలా ఏమీ లేదు అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తాము అంటే పిల్లలకి నరదిష్టి గ్రహపీడలు అనేవి ఉండకుండా ఎటువంటి రోగాలను బారిన పడకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ విధంగా భోగిపళ్ళు అనేది అందరూ పోయవచ్చు రేగి పండుని అర్కఫలం అని కూడా అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు భగవానుడు ఆశీస్సులు పిల్లలకి లభించాలని సూచనగా ఈ భోగిపళ్ళను పోస్తారు రేగిపళ్ళతో పాటు బంతిపూ రేకులని వాడడం వల్ల కూడా పిల్లలకు చుట్టుపక్కల ఉండి క్రిములనే నశిస్తాయి ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా సరే ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది ముఖ్యంగా రేగిపండు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తలపై పోయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపై మరియు శరీరంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలను అందిస్తుంది అందుకే రేగిపళ్ళను తప్పకుండా పిల్లలకు తలపై పోయాలని సూచిస్తూ ఉంటారు ఇప్పుడు భోగిపళ్ళ కథ గురించి తెలుసుకుందామండి భోగిపళ్ళని బద్రీఫలం అని కూడా పిలుస్తారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రీకావనంలో ఘోర తపస్సు చేస్తాడు తపస్సు మెచ్చి శివుడు వరమిస్తాడు దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీఫలాలతో అభిషేకం చేస్తారు ఈ పండ్లతో అభిషేకం చేయటం వలన సంతోషించిన విష్ణువు చిన్నపిల్లాడిలా మారిపోతాడు అప్పటి నుంచి ఈ రేగి పండ్లు భోగి పండ్లల్లా మారిపోయాయి ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ ఉంది మరో కథనం ప్రకారం సాక్షాత్ ఆ నరనారాయణులు ఈ బదిరి వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని వారి తలల మీద దేవతలు బదిరీ ఫలాలను కురిపించారని చెప్పబడింది ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదులు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు భోగిపళ్ళు పిల్లలకు పోసే ముందుగానే శ్రీకృష్ణుని వారికి ముందుగా అభిషేకం చేసే రేగి పండ్లతో ఆ తర్వాత పిల్లలకి భోగిపళ్ళు అనేది పోయవలసి ఉంటుంది పిల్లలు భగవత్ స్వరూపం కాబట్టి పిల్లలకు కూడా దూపాన్ని వేయవచ్చు అలాగే మంగళహారతులు కూడా ఇవ్వవచ్చు ఇలా భోగిపళ్లను పిల్లలకు పోయడం వల్ల నారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు కాబట్టి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద మీ పిల్లల మీద ఎల్లవేళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేగిపళ్ళని భోగిపళ్ళు అని అంటాం కదా మరి ఈ భోగిపళ్ళు యొక్క విశిష్టత గురించి అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తాము అనే పూర్తి విశేష వివరాలతో మీకు ఈరోజు వీడియోలో చెప్పడం జరిగిందండి మీ అందరికీ కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి